नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लीन मी संदीप। जय श्री राम, जय श्री गणेश। सो प्रजेंट मैं खैराबाद बड़ा गणेश दरकते वैसा अंड सेप्टेंबर 13 मैं स्वामीयार दर पेंट अपडेट्स एमकता मोतम मैं इपू कवर अंड मन स्वामीयार की पैन तिंद वरक सो मोतम पेंटिंग अकड़ा चिन्ह टचअप्स वरक उ सो अभी रोजा रेप ईवनिंग मोतम मन वर्क अंड मन श्री पंचमुखी लक्ष्मी नरसिंह स्वामी अंड मन को वरहाई अम्मवर अंड मन को सरस्वती माता अंड मन को वीरभद्र स्वामी विग्रहाल मन को कंप्लीट सो रेडी अगर दिग्गर को डीटेल चूपा वीडियो लास्ट वरक चूड़ी ना इलाने सपोर्ट जारी इंकोरना चैनल सब्सक्राइब जरिए सब्सक्राइब लाइक जरिए शेयर जरिए कमेंट जरिए। जय श्री राम, जय श्री गणेश। मन को शेषनव फॉर्मल क्लियर कनबड़ती चूसर कदा कोई कवर ओपन अवतुदे गाल की अंड मन को शेषनव फॉर्मल कंप्लीट कलरिंग अंड मन को स्वामीवारी किरीटा मन को कंप्लीट कलर अंड स्वामीवारी कंडलु अंड चेवुलू तोंडमु अंड स्वामीवारी बॉडी आभरण लांग चेन अंड मन को स्टोन वर्क मोत्तम कलर वेसिरु ग्रीन कलर ब्लू कलर रेड कलर अंड मन ने आशीर्वदించే చేతు मन को स्वामीवारी చేతి की రూపురేఖలు मन की कलर వేసిరు అండ్ స్వామీయర్ చేతులకు మెహందీ పెట్టిరు ఆయుధాలకు మొత్తం కలర్ అయితే అయిపోయింది కంప్లీట్ గా మన స్వామీయర్కి అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది పైన ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చేతులకు మనకు చేతులకు మెహందీ పెట్టిరు ఆయుధాలకు అండ్ స్వామీయర్ రింగ్స్ మనకు క్లియర్ అయితే కనబడుతుంది పెయింటింగ్ చేసినట్టు అండ్ ఇక్కడ మనకు లడ్డు మాత్రం బ్యాలెన్స్ ఉంది స్వామీయర్కి లడ్డు అండ్ మనకు yellow కలర్ orange కలర్ మిక్స్ చేసి మనకు లడ్డు కలర్ అయితే చేశారు అండ్ ఇక్కడ మనకు స్వామీయారి బొజ్జకు పాము ఉంది కదా సో పాము కూడా ఇంకా కలర్ చేయలేదు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్వామీయారి బెల్ట్ కూడా మనకు కంప్లీట్ గా స్టోన్ వర్క్ అయితే చేశారు స్వామీయారి దోతి కంప్లీట్ గా అయిపోయింది కంప్లీట్ గా రెడీ అయిపోయింది స్వామీయారి దోతి అండ్ మనకు స్వామీయారి పాదాలు కూడా మొత్తం అయితే నెయిల్ పాలిష్ చేశారు అండ్ స్వామీయారి పాదాల పట్టీలో కూడా మన గోల్డ్ కలర్ చేశారు అండ్ ఇక మనకు స్వామీయారి వెనకల బుక్ ఉంది కదా ఆ బుక్కుకు మాత్రం ఇంకా వర్క్ మనకు బ్యాలెన్స్ ఉంది ఇక్కడ మనకు స్వామీయారి తొండం పైన డిజైన్ చేస్తారు సో ఫ్లవర్ డిజైనింగ్ లేదా మనకు శివలింగం గాని ఏదైనా గీస్తారో ఈసారి ఏం గీస్తారో ఏం కదా చూడాలి ఫైనల్ గా మనకి ఇంకో ఇదైతే బ్యాలెన్స్ ఉంది మనకి ఇంకా మనకు స్వామీయారి పాదాల దగ్గర చూసుకుంటే ఇక్కడ బ్లూ కలర్ లో కనబడుతుంది కదా అది స్వామీవారి కండువ అన్నమాట సో మెడల్ ఎనకల నుంచి భుజాల పై నుంచి అయితే తింది వరకు వచ్చింది ఇగో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది మొత్తం స్వామీయారి దోతి కంప్లీట్ గోల్డ్ కలర్ ఈసారి మనకు స్వామీయారి దోతి స్పెషల్ అట్రాక్షన్ అని నేను పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి చెప్తాను అన్న సో అదే ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్ గా ఉంది అండ్ చూస్తున్నారు కదా క్లోజ్ లా స్వామీవారి పాదాలు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి అండ్ స్వామీవారి పాదాలకు నెయిల్ పాలిష్ కూడా పెట్టిరు చాలా బాగా అనిపిస్తుంది చూడనికి చాలా డీటెయిల్ గా కనబడుతుంది చూస్తున్నారు కదా అండ్ స్వామీవారి పాదాలకు పట్టీలో కూడా మనకు కంప్లీట్ గోల్డ్ అయితే అయిపోయింది రెండు కాళ్ళకి ఇంకా చూస్తున్నారు కదా రెండు కాళ్ళకైతే మనకు స్వామీవారికి పట్టీలు పెట్టేశారు అండ్ పక్కకు మనకు మూషిక వాహనం కూడా ఉంది కదా సో మూషిక వాహనం కూడా మనకు జ్యువెలరీ వరకు మెడల్ ఒక చైన్ వేశారు చేతిలో కూడా రెండు కడిహాలు పెట్టిరు సో చాలా బాగుంది అండ్ ఎలుక కూర్చున్న పీఠాన్ని కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో కలర్ అయితే వేసారు సో నెయిల్ పాలిష్ కూడా మొత్తం స్వామీనికి రెండు పాదాలకు వేసారు సో మంచిగా కనబడుతుంది ఇక్కడ లడ్డు పెడతారు దీంట్లో ముంగట కొంచెం చిన్నగా పెట్టారు సో దీంట్లో మనకు లడ్డు అయితే పెడతారు స్వామీవారి బార్డర్ చూసుకోవచ్చు సో కంప్లీట్ గోల్డ్ సో ఫ్లవర్ డిజైనింగ్ సూపర్ అనిపిస్తుంది చూడనికి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మనకు పాము కూడా పెయింటింగ్ చేస్తారు బాడీ కలర్ మచ్చలు నల్ల మచ్చలు అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా సగం చేశారు అండ్ మనకు స్వామీవారి పాదాలు దగ్గర నేను ఒక వీడియో అయితే పెట్టిన ఉండే ఫస్ట్ మట్టి నుంచి అండ్ కలర్ వరకు ఎట్లా చేశారు ఏందనేది ఈరోజు పార్ట్ వైజ్గా నేను అప్లోడ్ చేసిన ఈరోజు పార్ట్ 2 వస్తుంది సో కంప్లీట్ మనకు స్వామీవారి పట్టిల వరకు అండ్ స్వామీవారికి నెయిల్ పాలిష్ వరకు మొత్తం ఈ ఫైనల్ అవుట్పుట్ వరకు అయితే ఇంకొక వీడియో అప్లోడ్ పెడుతున్నా అది మధ్యాహ్నం అప్లోడ్ పెడతా ఆ వీడియో అండ్ ఇప్పుడు మార్నింగ్ అప్డేట్లో ఇది ఇప్పుడు అప్లోడ్ పెడుతున్నా కదా సో మధ్యాహ్నం అయితే స్వామీవారి పాదాల మేకింగ్ ఆ వీడియో అప్లోడ్ పెడతా ఆ వీడియో చూడండి మనకు సరస్వతి అమ్మవారికి అయితే కంప్లీట్ పెయింటింగ్ అయిపోయింది సో అమ్మవారికి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ అయితే సూపర్గా ఉంది అమ్మవారిది అండ్ అమ్మవారి ఫ్లవర్ కూర్చున్నారు కదా సో కూర్చున్న ఫ్లవర్ ఈసారి అయితే మనకు వైట్ కలర్లో ఉంటుందంట జస్ట్ అక్కడక్కడ కొంచెం ఫ్లవర్ డిజైనింగ్ చేస్తారంట ఇంకా చేస్తారు ఈవినింగ్లోపు సరస్వతి అమ్మవారు అయితే సో సూపర్గా అనిపిస్తున్నారు చూడనికి సో కంప్లీట్ గోల్డ్ సో బంగారం మెరిసినట్టే మెరుస్తున్నారు అమ్మవారు అయితే చూస్తున్నారు కదా అమ్మవారి చేతులకు మెహందీ కూడా వేసారు అమ్మవారి చేతుల రుద్రాక్ష ఉంది ఇక్కడ ఫేస్ చూడండి అమ్మవారు ఎంత నీట్గా ఉందో సో చాలా మంచిగా కనబడుతున్నారు అమ్మవారి ముక్కు పొడక కళ్ళు బొట్టు కూడా పెట్టారు చెవులకు కమ్మలు కిరీటం కూడా హెవీగా ఉంది సో కంప్లీట్ గోల్డ్ కిరీటం లాగానే కనబడుతుంది మంచిగా ఉంది అమ్మవారి విగ్రహం చూడడానికి అమ్మవారి బాడల జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు హెవీ జ్యువెలరీ వర్క్ అయితే కనబడుతుంది మనకు మనకు అమ్మవారి చేతిలో వీణ ఉంది కదా వీణకు కూడా మనకు పెయింటింగ్ చేసారు ఇంకా అవి వీణకు సంబంధించిన తాళ్ళు ఉంటాయి కదా కొంచెం వైర్స్ లాగా అవి కూడా ఇప్పుడు కడతారు సో కడుతున్నారు ఇక్కడ అమ్మవారి చేతికి రింగ్స్ సో రింగ్స్ కూడా పెట్టారు
సో గోల్డ్ గోల్డ్ వర్క్ అయితే అయిపోయినట్టే. అండ్ ఇక్కడ అమ్మవారికి వడ్డానం ఉంది కదా, సో అక్కడ డైమండ్ వర్క్స్ అంటే మనకు స్వామివారికి జ్యువెలరీ వర్క్ అక్కడక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎట్లేసారు అమ్మవారికి కిరీటానికి. అండ్ ఇక్కడ మనకు వడ్డానం కూడా వేస్తారు అన్నమాట కలరు. సో ఓవరాల్ తింది వరకు అయితే ఇది మన సరస్వతి మాత అమ్మవారి అవుట్పుట్ అన్నమాట. సో సరస్వతి అమ్మవారు మీకు ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయరు. నాకైతే లైవ్లో మాత్రం సూపర్గా అనిపిస్తుంది అమ్మవారి విగ్రహం అయితే జూమికి. మనకు వరహి అమ్మవారి విగ్రహం కూడా మనకు కంప్లీట్గా పెయింటింగ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా అమ్మవారికి హై పెయింటింగ్ కూడా చేసిరు. సో చాలా డీటెయిలింగ్ అయితే అమ్మవారి విగ్రహం అయితే కనబడుతుంది. అమ్మవారు కూర్చున్న పీఠం కూడా కంప్లీట్గా గోల్డ్ కలర్ వేసారు. సో అమ్మవారికి నెయిల్ పాలిష్ కూడా వేసారు చూస్తున్నారు కదా. మనకు అమ్మవారి వేలకు మెట్టలు అండ్ ఇక్కడ మనకు పట్టీలు కాళ్ళకి. సో రెడ్ కలర్ శారీ అండ్ బార్డర్ కూడా మనకు గోల్డ్ కలర్ బార్డర్ అవుతుంది. సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ అమ్మవారికి. సో అమ్మవారి చేతులకు మొత్తం మెహందీ అయితే వేసారు అమ్మవారి చేతులకు మొత్తం. అండ్ ఇక్కడ అమ్మవారికి శారీ సో రెడ్ కలర్లో మంచిగా కనబడుతుంది. అండ్ జ్యువెలరీ కూడా మనకు కంప్లీట్ అయితే వేసారు అమ్మవారి బాడీలో చూస్తున్నారు కదా. అమ్మవారి చేతుల ఆయుధాలు కూడా మనకు గోల్డ్ కలర్ వేసారు. రహి అమ్మవారి పేజ్ చూడండి ఎంత బాగుందో. రైట్ సైడ్ చేతిలో అమ్మవారికి గొడ్డలు ఉంది, ఆ గొడ్డలు కూడా మనకు గోల్డ్ కలర్ వేసారు. సో చూస్తున్నారు కదా అమ్మవారి ఫేస్ అయితే ఎంత శాంతంగా సో సూపర్గా అనిపిస్తుంది నాకైతే జోనికి. కిరీటన్ కూడా మనకు కంప్లీట్ గోల్డ్ అయితే వేసారు. ఇంకా డీటెయిల్ అయితే చూపిస్తున్నా చూడు అమ్మవారి ఫేస్. సో అమ్మవారికి కళ్ళు బొట్టు ముక్కు నోరు సో చాలా డీటెయిల్గా అయితే వచ్చింది. సో హెయిర్ కూడా మంచి డిజైనింగ్గా చేసారు అమ్మవారు చూస్తున్నారు కదా. సో వరాహి అమ్మవారు అంటే చాలామందికి తెలియదు. అమ్మవారిని కేరళ పీపుల్స్ మాత్రం ఎక్కువ పూజిస్తారు. సో మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమ్మవారికి గుళ్ళు అయితే లేవు. మన వరాహి అమ్మవారి దగ్గర అయితే ఫైనల్ అవుట్పుట్ లుక్ ఇది అన్నమాట. సో మంచిగా కనబడుతున్నారు అమ్మవారి విగ్రహం కూడా చూడండి మనకు చూస్తుంది కదా. కొంచెం కట్టలు ఉన్నాయి. సో కట్టలు తీసిన తర్వాత కూడా మళ్ళీ మీకు నేను డీటెయిల్గా అయితే చూపిస్తాను. మనకు వీరభద్ర స్వామి కూడా కంప్లీట్గా పెయింటింగ్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా. స్వామివారు కూర్చుని పీఠాన్ని కూడా మనకు డిజైనింగ్ అయితే వేసారు. సో గోల్డ్ కలర్ వేసి మనకు దానిపైన లైట్ మెరూన్ కలర్ అయితే మనకు లైట్ అది కూడా గోల్డ్ లాగా అనిపిస్తుంది. ఏమేం కలర్ మిక్స్ చేసారో తెలియదు. సో డిజైనింగ్ అయితే ఫ్లవర్ డిజైనింగ్ అయితే చేసారు. అండ్ బ్యాక్గ్రాఫ్ చూస్తున్నారు కదా మనకు వెనకాల కొండల బ్యాక్గ్రాఫ్ అండ్ లైట్గా మనకు ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అయితే సెట్ చేశారు. మొత్తం చిన్న చిన్న చెట్లు ఆకులు. అండ్ ఇక్కడ మనకు డీటెయిల్గా చూసుకుంటే స్వామివారికి ఇక్కడ కడియం అయితే పెట్టారు. ఇంకా మనకు నెయిల్ పాలిష్ చేయలేదు స్వామివారికి. సో ఈవినింగ్ లోపు అయిపోతుండొచ్చు రెండు పాదాలకైతే. అండ్ ఇక్కడ మనకు స్వామివారిది గదకు కూడా మనకు పెయింటింగ్ అయితే చేశారు. మన స్వామివారి గదకైతే పాము చుట్టుకున్నది నావు పాము చూస్తున్నారు కదా. సో స్వామివారి బాడీ స్వామివారికి ఎల్లో కలర్ పంచ అయితే కట్టారు. దానికి బార్డర్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇక్కడ స్వామివారికి బెల్ట్ అయితే పెట్టారు ఇగో బెల్ట్. సో బెల్ట్ అండ్ ఇక్కడ జ్యువెలరీ ఇక్కడ వరకు మొత్తం గోల్డ్ కలర్. అండ్ మనకి ఇక్కడ శివలింగం కూడా ఉంది. అండ్ ఇక్కడ రుద్రాక్షలు సో స్వామివారి బాడీలో. సో స్వామివారి చేతుల ఆయుధాలు కూడా మొత్తం గోల్డ్ కలర్ అయితే వేసారు ఇగో. సో మనకి వెనకాల స్వామివారి కిరీటం వెనకాల సూర్య భగవాన్ బ్యాక్గ్రాఫ్. సో సూర్యుని లాగానే కనబడుతుంది వెనకాల చూడడానికి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ చూస్తున్నారు కదా స్వామివారి ఫేస్ అయితే. సో చాలా డీటెయిల్గా అయితే కనబడుతుంది మనకు. కిరీటానికి అయితే గోల్డ్ కలర్ అయితే వేసారు. ఇక్కడ చందమామకి ఇంకా వైట్ అయితే ఫైనల్ ఫినిషింగ్ చేస్తారు. ఇంకా ఐ పెయింటింగ్ చేస్తున్నారు కంప్లీట్ అయిపోలేదు. ఇంకా సాయంత్రం లోపు మొత్తం పెయింటింగ్ అయితే అయిపోతుంది. సో స్వామివారి మూతికి లిప్స్టిక్ పెట్టారు లైట్గా రెడ్ కలర్. అండ్ మనకి ఇక్కడ మీసాలకు బ్లాక్ కలర్ వస్తుంది. స్వామివారి హై పెయింటింగ్ ఇంకా జరగలేదు, జరుగుతుంది. వైట్ బ్లాక్ కలర్లో ఫైనల్ ఫినిషింగ్ చేస్తారు. ఇంకా బొట్టు పెడతారు మూడో కన్ను నుదుట మూడో కన్ను పెడతారు. స్వామివారికి చెవులకి ఏమో కమ్మలు పెట్టారు. హెయిర్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా మనకు ఫేస్ మాత్రం ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేస్తే వీరభద్ర స్వామి విగ్రహం అయితే మనకు కంప్లీట్గా రెడీ అయిపోయినట్లు. శ్రీ పంచముఖి లక్ష్మీ నారసింహ స్వామికి కూడా మనకు పెయింటింగ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు స్వామివారి వెనకాల బ్యాక్గ్రాఫ్ కొంచెం పెయింటింగ్ వర్క్ ఉంది. మనకు వీరభద్ర స్వామి దగ్గర వెనకాల ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఎట్లా సెట్ చేశారో మనకు వీరభద్ర స్వామి వెనకాల కూడా గ్రీనరీ సెట్ చేస్తారు చెట్లు కదా. స్వామివారు అయితే పాము మీద కూర్చున్నారు, పాము మూడు చుట్టు చుట్టుకొని. అండ్ మనకి ఇక్కడ స్వామివారి కదా. అండ్ స్వామివారికి పాదాలకైతే మనకు నెయిల్ పాలిష్ అయితే పెట్టారు. అండ్ స్వామివారికి పట్టీలు కూడా ఇవ్వ. సో పట్టీలు కూడా పెట్టేశారు, గోల్డ్ కలర్ వేసారు. స్వామివారి పంచ మనకు ఎల్లో కలర్ కాంబినేషన్లో సో చాలా బాగుంది. అండ్ మనకు బార్డర్ కూడా గోల్డ్ కలర్ వచ్చింది. సో ఇక్కడ ఈ కలర్ కూడా మనకు పట్టీలు పెట్టారు, నెయిల్ పాలిష్ చేశారు. ఇక్కడ అమ్మవారి కూడా మనకు నెయిల్ పాలిష్ చేశారు, మెట్టెలు పెట్టారు, పట్టీలు ఉన్నాయి అమ్మవారి కూడా. ఇక్కడ ఈ కలర్ కూడా అమ్మవారికి రెడ్ కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్.
सो मंच कनबड़ा मन को अम्मवारी अम्मवारी किरीटन के कंप्लीट गोल्ड कलर वैसी सो मैं कनबड़ती अम्मवारी विग्रह जून के मन की हई पे जरिए चूंत कदा सो अम्मवारी फेस मन क्लियर अवटपुट वे मुक् पुड़क चोलक कम्मल बोट पेटीर सो हईब्रोस सो कंप्लीट नील कनबड़ा अम्मवारी विग्रह मन फाइनल अवटपुट इक ज्युवेल वर्क चाल वैसे अम्मवारी की ज्युवेल चूंत कदा చిత్రలకు గాజులు కూడా పెట్టారు మెహందీ కూడా చేశారు అండ్ ఇక్కడ వడ్డానం కూడా పెట్టారు అమ్మవారికి సో మంచిగా అనిపిస్తుంది చూడనికైతే ఓ స్వామివారి చేతులలో ఆయుధాలకైతే మొత్తం పెయింటింగ్ అయితే చేశారు అండ్ అక్కడక్కడ మనకు స్వామివారికి మెహందీ కూడా చేశారు చూస్తున్నారు కదా మూడు చేతులకు మెహందీ చేశారు మననికి ఆశీర్వదించే చేతి కూడా సో చేతి రూపరేఖలు అండ్ రింగ్స్ ఉన్నాయి మనకు మెహందీ కూడా చేశారు స్వామివారి కూడా ఆభరణాలు అయితే మస్తేశ్వర జ్యువెలరీ చూస్తున్నారు కదా సో ఫుల్ జ్యువెలరీ వర్క్ అయితే ఉన్నది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చేతిలో కూడా ఆయుధాలు పెట్టిరు అక్కడ కూడా మనకు మెహందీ చేశారు సో మంచిగా కనబడుతున్న మనకు లక్ష్మీ నారసింహ స్వామి అయితే మనకు స్వామివారికి ఐదు తలలు అయితే ఉన్నాయి ఐదు తలలకు ఐదు కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా చేశారు మనకు నిన్న ఐ పెయింటింగ్ అయితే జరిగింది స్వామివారిది సో మంచిగా కనబడుతున్న చూసుకోవచ్చు కదా స్వామివారికి బొట్టు పెట్టిరు మూడు నామాల బొట్టు పెట్టిరు మనకు హై పెయింటింగ్ హై బ్రోస్ ముక్కుకు సో చాలా డీటెయిలింగ్ అయితే చేశారు మనకు లక్ష్మీ నారసింహ స్వామి విగ్రహం అయితే చూస్తున్నారు కదా నాకు ఏడు తలల పాములు అయితున్నాయి మొత్తం పాముల కూడా పెయింటింగ్ చేశారు కళ్ళకు గొంతులకు అండ్ కిరీటం కూడా పెద్దగా ఉంది కిరీటం మనకు ఐదు తలలు కాబట్టి ఐదు తలల కిరీటం కూడా ఉన్నది ఓవరాల్ అవుట్పుట్ ఇది మనకు శ్రీ పంచముఖి లక్ష్మీ నారసింహ స్వామి దగ్గర అయితే పెయింటింగ్ అయితే మనకు అయిపోయింది సో స్వామివారు అయితే మనకు ఈసారి అయితే ఇట్లా దర్శనం ఇస్తున్నారు మన హైదరాబాద్ బడా గణేషన్ దగ్గర సో చాలా మంచిగా అయితే కనబడుతున్నారు స్వామివారు చాలా చూసారు కదా మన గణేషన్ దగ్గర పెయింటింగ్ అప్డేట్స్ ఇదేనమాట స్వామివారు అయితే కంప్లీట్ పైనుంచి తింది వరకు అయితే సో మొత్తం డీటెయిల్గా అయితే చూపెట్టినా మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు అండ్ మీకు మన హైదరాబాద్ గణేషుడు ఈసారి ఎట్లా కనబడుతుండో ఎట్లా అనిపిస్తుండో కూడా అది కూడా మీరు తిందా కామెంట్ చేయరు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు స్వామివారి దోతి మేకింగ్ అండ్ మనకు స్వామివారి పాదాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో నేను నిన్న ఒక పార్ట్ వన్ రిలీజ్ చేసిన అండ్ ఈరోజు పార్ట్ టూ రిలీజ్ అవుతుంది మధ్యాహ్నం ఆ వీడియో కూడా చూడరు అండ్ ఇంకా నన్ను ఎట్లనే సపోర్ట్ చేయరు ఉంటున్న అందరికీ జై శ్రీరామ్ జై శ్రీ గణేష్.